ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో నేతలు ఎక్కువైపోయి వర్గాలుగా విడి విడిపోయి విభేదాలు పెరిగిపోతుంటే తెలుగుదేశం పార్టీకి కనీసం నియోజకవర్గాన్ని నడిపించే ఇన్ఛార్జి కూడా లేని పరిస్థితి ఉన్న నాయకులందరూ కూడా గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీడీపీ గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయిన సందర్భం ఇది బాగా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి మీద రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నుంచి పోటీ చేసి గెలిచారు అలాగే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ వద్దనుకున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శి పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయ్యారన్నమాట దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి అలాగే మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి ఈ రెండు వర్గాల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు గట్టిగానే నడుస్తుంది దర్శి నియోజకవర్గంలో అనేది అక్కడ స్థానిక విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే కాంట్రాక్ట్లని అలాగే పార్టీ కార్యక్రమాలు నామినేటెడ్ పోస్టులు లేదంటే రకరకాల రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి విషయంలోనూ రెండు వర్గాల మధ్య విభేదాలు ఏదో ఒక గొడవలు జరుగుతుండవే ఇదే టైంలో ఇక్కడ టీడీపీ కూడా మొన్నటి వరకు టీడీపీలో కీలక పాత్ర పోషించిన సిద్ధ రాఘవరావు గారు కూడా వైసీపీలోకి చేరిపోయారు అయితే ఆయన గ్రూపు సెపరేట్ మళ్ళీ ఆయనది ఒక సెపరేట్ గ్రూపు ఆయన రాజకీయం వేరు అంటే ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయి చూడండి మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి దర్శి నియోజకవర్గంలో వైసీపీలో అనేది అలాగే మొన్న మధ్య టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన కదిరి బాబురావు గారు అంటే మన బాలకృష్ణ గారి ఫ్రెండ్ కదిరి బాబురావు గారు కూడా వైసీపీలోకి వెళ్ళి సైలెంట్గా ఉన్నారు ఆయన కూడా ఎందుకంటే ఒకప్పుడు ఆయన టీడీపీలో యాక్టివ్గా ఉన్న లీడరు కానీ వైసీపీలో చేరి ఆయన ఇప్పుడు సైలెంట్గా ఉన్న పరిస్థితి అంటే ఒక పక్క వైసీపీలో చూస్తే దర్శన నియోజకవర్గంలో నాయకులు ఎక్కువైపోయారు ఫుల్గా అందరూ మాజీ ఎమ్మెల్యేలే పెద్ద అందరూ కూడా పెద్ద స్థాయి నాయకులే కాకపోతే టీడీపీ నాయ పార్టీకి అక్కడ ఒక్క నాయకుడు కూడా లేకపోవడం కనీసం టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా అక్కడ ఎవరూ లేరని ఇప్పటికీ దర్శిలో ఇన్ఛార్జ్ లేకపోవడం అక్కడ పార్టీని ఒక సరైన దారిలో పెట్టి ముందుకు నడిపించే నాయకుడే కరువడంతో ఇప్పుడు దర్శిలో టీడీపీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది దీని మీద చంద్రబాబు గారు దృష్టి సారించాలని చెప్పి గతంలో టీడీపీ నేతలు స్థానిక నేతలు కోరుకున్నా సరే పట్టించుకోలేదంటే ఎందుకంటే సరైన నాయకుడు దొరకపోవడమే కారణం అనేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పుంచుకోవడం కష్టమే అంటున్నారు ఆ ప్రాంతంలో అయితే అక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత టీడీపీ ఇమీడియట్గా తీసుకోవాలి అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎప్పటి నుంచో తమ గోడు వెళ్ళబేసుకుంటున్నా ఇంకా పట్టించుకోవట్లేదు అనేది మొత్తానికి వైఎస్ఆర్సీపీ అయితే చాలా నియోజకవర్గాల్లో టిడిపికి చొక్కలు చూపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టిడిపికి కోలుకోలేని దెబ్బ కొట్టింది దానికి నిదర్శనం దర్శన నియోజకవర్గం చెప్పుకోవచ్చు అనేది రాజకీయ పరిశీలకుల భావన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి